ఈసారి కూడా కొల్లాపూర్ ని కొల్లగొడతారా? డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారా? కొల్లాపూర్లోనే కాదు, అవిభక్త మహబూబ్నగర్ జిల్లా ఉన్న 16 నియోజకవర్గాలు, 16 నియోజకవర్గాలు కూడా. బంగారు తెలంగాణ సాధనలో ఏర్పడిన ఈ రాష్ట్రం ఒక 4.5 ఏళ్లలోనే అసలు ఇంత సాధిస్తుంది అని మీరు ఊహించారా? నేనే కాదు, ఏ ప్రజాప్రతినిధులు ఊహించరా. ఎందుకంటే రోజుల తరబడి గంటల తరబడి అధ్యయనం చేసి ఆ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు కాబట్టి ఈనాడు ఆ 5.5 గంటల కరెంటు కావచ్చు, అది సాగునీరు కావచ్చు, అది కళ్యాణ లక్ష్మి వారిని ఊహించిందా? అంటే పేదవాడు ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే కొల్లాపూర్ నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే కాబట్టి మీ ప్రాంతానికి మీ నియోజకవర్గానికి మీరు అన్ని చేస్తారు, చేయగలుగుతారు. కానీ ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మీ బాధ్యత ఇంకెక్కువ ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలు, జిల్లాలోని అన్ని గ్రామాల బాధ్యత కూడా మీ భుజస్కంధాల మీద ఉంది. సో ఎట్లా ఉంది సార్, రిపోర్ట్స్ ఎలా వస్తున్నాయి గ్రామాల్లోని? మీ ఇతర జిల్లాలు, ఇతర నియోజకవర్గాలు, అన్ని చోట్ల ఉన్న గ్రామాల్లో పనితీరు కానీ అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్నది ఎట్లా అనిపిస్తుంది మీకు? వాటి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎప్పుడు ఇవ్వాలా? ఈ సంవత్సరం సుమారుగా 1500 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ ద్వారా. 14-15 ఏళ్ళు మీరు కాంగ్రెస్లో ఉన్నారు, అంటే ఎప్పుడు ఈ డిఫరెన్స్ చాలా నోటీస్ చేశారని మీరే చెప్తున్నారు, ఏంటి అసలు మ్యాక్సిమం ఆ డిఫరెన్స్ ఏంటండి మీరు నోటీస్ చేసింది? బేసిక్గా గత ప్రభుత్వాలలో ప్రజాప్రతినిధిగా ప్రజల యొక్క కనీస అవసరాలు తీర్చలేకపోతున్నాము అనేటువంటి బాధ తపన ఉండేది. ఓకే, అది కరెంట్ అయినా, సాగునీరైనా, తాగునీరైనా, చిన్న చిన్న అవసరాలు కూడా. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్న బలమైన కోరిక మీకు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో అప్పుడే ఎందుకు చేరలేదు? 2004 నుంచి 2009 వరకు మహాకూటమి ఏర్పడటం, రోజు రోజుకి వారి వాణి వినిపించటం, ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క మహానేత, పెద్ద నేత ఢిల్లీ నుంచి వచ్చి రావటం, ఇక్కడ బహిరంగ సభల్లో మాట్లాడటం, ఇది ఏ రకంగా మీరు తీసుకుంటున్నారు? ఇది వాళ్ళ బలం పెరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే మీకే అది బలంగా తయారవుతుంది అనుకుంటున్నారా, మీరేమనుకుంటున్నారు? వాస్తవంగా ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే టీ కప్లో తుఫాన్ అన్నట్టుగా వాళ్ళ ప్రచారం ఆర్భాటమే తప్ప మీ నియోజకవర్గ ప్రజలతో మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో ఎప్పుడైనా మీరు ఇట్లా కూర్చొని అలా పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమన్నా చెప్తున్నారా వాళ్ళ ఒపీనియన్స్? వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఈ మహాకూటమి గురించి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు ఇవన్నీ మేము చూస్తున్నాం సార్, మాకు అన్ని తెలుసు, ఎవరికి వెళ్ళాలి మాకు తెలుసు. కానీ మీ ప్రధాన ప్రత్యర్థి హర్షవర్ధన్ మీ మీద పోటీ చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చేస్తున్నారు, ఇది రెండోసారి. సో ఏంటి ఆ ప్రత్యర్థికి మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి? ప్రత్యర్థి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, గుర్తించండి. కారణం ఏంటంటే సార్, ఒక వ్యక్తిగా, ఒక మంత్రిగా, ఒక లీడర్గా మీకు బాగా మనసుకి బాగా నచ్చిన స్కీమ్ ఏంటి సార్? ఒక మాట చెప్పాలంటే ఒకదాన్ని మించిన స్కీమ్ ఇంకోటి. ముఖ్యమంత్రి గారిని ఒక నాయకుడిగా కాకుండా మీలో అంటే ఒక ఒక వ్యక్తికి వ్యక్తికి ఉన్న సంబంధం, ఒక బంధం, ఒక దీనికి ఒక పేరు ఇవ్వాల్సి వస్తే మీరు కేసీఆర్ గారికి ఏ పేరు ఇస్తారు? ఆపద్ బాంధవుడు. ఈ ఎలక్షన్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది, అంటే మహాకూటమి బలంగా ఉందా బలహీనంగా ఉందా అదంతా పక్కన పెడితే ముందు అన్ని పార్టీలు కలిసి ఏకమయ్యి టీఆర్ఎస్ మీద ధ్వజం ఎత్తుతున్నాయి. సో ఈ ఎలక్షన్ ఇస్ అ వెరీ క్రూషియల్ ఎలక్షన్. ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? అన్ని పార్టీలు ఏకమవుతున్నాయంటే ఒక్కొక్కరుగా సింగిల్గా కేసీఆర్ గారిని పోరాటం చేయలేరు కాబట్టి అందరూ ఏకమవుతారు. అయినా కూడా